భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమీదారు బంజర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై పిడుగుపడి నిద్రలోని చనిపోయారు. ఇంటిపై పిడుగుపడి 11 ఏళ్ల బొర్ర చందు, 15 ఏళ్ల బొర్ర సిద్ధులు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో జమీదారు బంజర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రను కలెక్టర్ విజయకృష్ణన్ కలిశారు. స్పీకర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ నర్సీపట్నం అభివృద్ది సమస్యలపై చర్చించారు. నర్సీపట్నం గబ్బాడ ఇసుక రీచ్పై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించాలని స్పీకర్ ఆదేశించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. జిల్లా పరిస్థితి